చెల్లెని గుడిలో బండబెట్టి ముక్షాల చాలవ సీత పట్టుకుని అయ్యో అతని కాడికి పోయినా అతన్ని బతిమిలాడి ఆ ఆవుల కాడ ఉన్న మనిషిని బతిమిలాడి నేను ఒక నీళ్లు తెచ్చి నా చెల్లెకు ఒక ద్రాహం తీర్చుకుంటా అనుకోని అన్నవరాల మారాడముడు ఒక నీడికిన రాజ రక్త చేన మారాడు అతని కాడికి పోతయ్యున్నాడు కాదు రాదు అయ్యా అల్లల్లనే రాడి అల్లలే రాడి మాదిడికి దగ్గర మోనందనగరమే లేదు మా నాయన పేరు మోనందరాజు నా తల్లి పేరు కనకావతి మా తల్లి మరణమైపోయింది కొన్ని మామల ఎల్ల కొడితి నట్టండిగడి మిలకు వచ్చినాము ఏం కావాలి మరి బలగం లేరు ముందు చుట్టాలు లేరు కొద్దిగా నీ పాలునే మాత్రమే కొన్ని పాలు పోయి నా చెల్లె దూపలు అయితే కొద్దిగా దూప తీసుకుంటారు ఆకలి అడముడు ఒకటి మనిషా బాబా బాబా అమ్మా ఆ దానవుడి పాలు అడిగినవు అవో నాకు పుణ్యలోకమే ఇవో నీకు పాలు పిండించిన మంచిగా పోయి పదలు ఆ పాలు లాగి ఒక క్షేమంగా వెళ్ళిపో అయితే పాలు తీసుకొని రక్త చీన మారాడు చెల్లగాడికి వస్తాను కాదు రాదు మల్లెల 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 రాదు మల్లెల మల్లెల ఏది గుడికాడికి వచ్చి చెల్లె రక్త చేనంగమ్మాయి గుర్ర గుర్ర గుర్రో కొట్టుకుంటే చెల్లె పండుకొని అయ్యో నా చెల్లె కాడికి పోయి నా చెల్లె లేపే మాత్రం ఉంటే పండుకున్న మనిషి లేకపోతే అర్ధావుతంటారు నా చెల్లె నేను లేపనన్నాడు మరి తెచ్చిన కాబాలు చెల్లె తలపై తలకాడ పెట్టిన ఏది చెల్లె ఒక తలకాడ పెట్టి చెల్లె మా చెల్లె లేచినాక మా చెల్లె నిద్ర మీద ఉన్నది మా చెల్లె నీళ్ళు చెప్తే మా చెల్లెకి అర్ధావుతది అని తెచ్చిన రక్త చెల్లె మారాదు చెల్లె కాడు పెట్టి ఆ పాలు చెల్లె కాడు పెట్టి గుడి వెనక పోయిండు గుడి వెనక పోతే ఆ చెల్లె చూడు
పండుకొని పండుకొని మోస తీసుకుంటాని అడమటి ముక్క నీడికైనా ఏది బయట మోస లోపలికి తీస్తాను లోపల మోస బయటికి తీస్తాను పాపగారి పాములు దోదగారి పాములు పాములకి ఆ పాలంటే చాలా పానము ఆ పాల వాసన రెండు పాములకి కడుపులు ఉన్న పాములకి పాలు ఏర్పడ్డాయి దైవని తదరీలు కుండ మొయ్యి మొయ్యి పాములు మోదలు పెట్టుకుంటా అయ్యా ముక్కలకెళ్ళి పాములైనా ఆ ముంతలో అలా పాలున్నాయి పాలకాడికి వచ్చి రెండు పావులు పాలు నేడికైనా కడిపిన్న దాగి ఆ పాములు పాడువాడా ఎక్కడన్న ఓలేక ఆ రెండు పావులు మళ్ళ ముక్కులకెళ్ళి కడుపులకు పోయినాయి కడుపులో పోయి రెండు పావులు పలుచుకొని ఒక గర్భముల వండుకున్నాయి అన్న చూడు రక్త చీర మహారాజు గుడి ఎనుక పోయిన కన్న గుళ్ళకు వచ్చి చూసి నీకిప్పుడు పాలు తెచ్చినమ్మ పాలు తెచ్చిన చెల్లే పాలు తాగిన వారా అన్న పాలు ఎక్కడైతే నువ్వు తాగినావు అనుకున్నా ఎందుకు చెల్లెలా నేను రావలే అన్నయ్య నేను కూడా తాగలే చెల్లెలా అవ్వ నువ్వే తాగలే నీ కొరకు నీడికైనా అతని కాళ్ళు పట్టుకుని అయినా బతిమలాడు ముక్క పాలు తెచ్చిన నేను నేనెందుకు తాగితే చెల్లెలు నీ కొరకు అయ్యో చెల్లదూడు నేడికైనా రక్త చీరం అమ్మాయి బాధపడతా నీ కంటికి మూడు వరసలు ఊలపోతా ఉన్నది ఆ చెల్లే రక్త చీరం అమ్మాయి ఏడవాకు నా చెల్లే చెల్ల దుఃఖం నేడికైనా కంటార దూరుతో దుఃఖం నేడికైనా దూచిండు కడుపుల దుఃఖము నేడికైనా రక్త చీర మారాడు కడుపుల ఇముడుకొని చెల్లలా మల్ల పోయి పాలు చేస్తాయి గుడి కాడ ఉండమన్నాడు ఎత్తుకుంటా ఎత్తుకుంటా రాదు రక్త చీర మారాదు మా బర్లగా ఒక చంద్రయ్య కాడికి ఓదయున్నాడే రక్త చీర మారాదు మా చంద్ర
లేదన్నా మల్ల నా చెల్లె నీడికి నీ ఇంత చేపు దాకా పాలు పిండిస్తివి మల్ల పాలు లేవు మా ప్రభు మాట్లాడతావు అయ్యయ్యో ఆ రక్త జీనమా రాదు ఒక మల్ల పాలు పిండించుకొని చెల్లెని ఎడికైనా నా చెల్లె ఒక బాధపడతాను కావచ్చునని ఆ పాలు పిండించుకొని ఆ గుడికాడికి రక్త జీనమా రాదు కదిలి వస్తాయి ఉన్నాడే ఆ కోయిలాల కొమ్మలారో నీల కోయిలాల కొమ్మలారా మళ్ళా రెండు దర్వాజలు బట్టి గుళ్ళె చూచే వరకు చెల్లె నిద్రపోయింది. అయ్యో నా చెల్లె నిద్రపోయింది కదా, ఈ చెల్లె అడవుని నిరికిన పాలు తెచ్చి నా చెల్లకాడు పెడతానని చెల్లె ఒక నిరికిన తలపాయిన ఒక తోట ఒక పాలు పెట్టి పాలు పెడితే మరి ఏ దొంగవాడు తాగుతాను, ఏ తాడుకోరు వాడు వచ్చి పాలు తాగిపోతాను నేను చూస్తా అనుకోని కత్తి చేత పట్టుకోని అన్న నేడికైనా రక్త చేత మారాదు గుడి పక్క పంటి నిలుతున్నాడు. పక్క పంట నిలుస్తుంటే ఆ రెండు ఒక పావులు మళ్ళా పాలవాదుల నేడికిన గర్భంలో పోతే రెండు పావులు లేదు ముక్కులకెళ్ళి బయటికి వచ్చి ఆ నేడికైనా నోరు పెట్టే రెండు పావులు పాలు తాగుతున్నాయి. ఎప్పుడు పాలు తాగుతున్నాయో అయ్యా కత్తి చేదా పట్టిండే రెండు పాముల మీద కత్తిబడి రెండు పాములు నేడికైన మొండి ఒక తోట తిరుగు ఒక తోట విలవిల కొట్టుకుని రెండు సర్పాలు పాను వదిలినాయి. రెండు పాములు నేడికైనా పాలు ఒక పాములు ఏమంటాను అరే నరుడా ఓ ప్రహరుడా సూచుకొచ్చినమ్మ మళ్ళా చూడగొచ్చమా, ఈ రెండు పాములు పానం తీసిన కాబట్టి ఈ పానం ఒక పాములు ఏమని సఫరం పెడతాని ఏమని ఈ ఎక్కడ చేసినా గాని మేము రెండు మల్లెపూ చెట్లు అయి పుడతాం పుట్టి నీ మీద గాని ఏది ఆకుబడ్డా ఏది పువ్వు పడ్డా నీ మీద ఏది పడ్డా గాని మల్ల మేము ఏ తీర్ఘ పాములు అయినో ఆ తీర్ఘ పాములు కావాలని పామైతవని రెండు పాములు సపన పెట్టి విలవిల దన్నుకొని రెండు సర్పాలు ఓరామా అన్న ముంగట పాన వదిలినాయి. ముక్కలు 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 నరికి ఆ రెండు సర్పాలను తెచ్చి గుడి వెనుకకే చిన్నుగా రాజా రక్త చీర మారాదు గుడి వెనుక ఎప్పుడు వేచిండో రెండు పాములు పడమారి మల్లె పూల చెట్ల అయినయమ్మా నా చెల్లె చూడు నా చెల్లె ముఖం చూస్తే ఎంత దైవ కళ పడుతుంది, నా చెల్లె ముఖం మీద రామా ఎన్ని దైవ కళలు కొడుతున్నాయి, చెల్లెలా నిన్ను మించిన వారు నాకెవరు లేరు నన్ను మించిన వారు చెల్లె నీకెవరు లేరు. గుళ్ళకొచ్చి పడుకున్నాక నా గర్భం ఏర్పడలేదు ఇప్పుడు చెల్లెలా
పాములైనయని నా చెల్లె నా చెల్లె తోడి చెప్పి మాట్లాడుతుంది. నా చెల్లె ఎంత బాధపడుతుంది మనసులో ఏమనుకుంటాడు ఈ పాములు పాడుగాను. మా నాయన మా చిన్నవ్వ నా మీద లేని నిందలు పెట్టి మమ్మల్ని ఇద్దరిని ఎడబాపిని పాములు, మా తండ్రికి ఎడబాపిని, మా చిన్నవ్వకి ఎడబాపిని. ఈ పాములు మునిగిపోను, మా చెల్లెని నన్ను ఎడబాపి నట్టండి గడిమిల తోలిరే ఈ అనే రక్తసేన మారాదేమంటాడు. చెల్లెలా నువ్వు నా నీకు నేను ధీరా, నువ్వు నాకు ధీరా. అన్నకి మించిన వాళ్ళు చెల్లెకి లేరు, చెల్లెకి మించిన వాళ్ళు అన్నకెవరు లేరు. చెల్లెలా నువ్వు బాధపడకు, చెల్లెలా నేను కట్టుకుపోయి మా రాజపట్నంలో కట్టెలు తీసుకుపోయి మా రాజపట్నంలో అమ్ముకొని అంతో ఇంత తెచ్చి చెల్లెలా కైకూలు చేసి నిన్ను దాదుకుంటా. కష్టం చేసి కుండల్లో పడబోసి కొన్ని రోజులు మనం బతాము చెల్లెలా అని అన్నా. నేరికైనా రక్త చేత మా రాజు చెల్లెకేమని తీర ధైర్యం చెప్పుతాండు. చెల్లెలా రక్త చిన్నంగమ్మాయి ఇగో నేను రాగానే నేను కట్టుపోయి రాగానే ఇగో నీ వీడు ఉండు. పాల పండ్లు, పరికి పండ్లు, జీడి పండ్లు, జివిలీక పండ్లు, ఈ పండ్లు పొలములు తెచ్చిపోతారు మనం భోంచేసి ఈ గుడికాడ మనం కాలశ్రీపం గడుపుకుంటాం. మనం మన నేడికైనా మన పాదాలజ్యమల్ల తీసుకుపోయి ఏ ఊళ్ళో మనల్ని కలుపుతారు. ఆనాడు మనం కలిసిపోదాం గాని నువ్వు బాధపడకని చెల్లెలా నువ్వు తూర్పు, నువ్వు పనబడవు. నటా నాలుగు కోసాలు ఇక్కడ ఈ గుడికాడిని తిరుగు, కాని గుడి వెనుక పోకు. గుడి వెనుక పోయే పొయ్య మాత్రం మనకు ఒక గండం ఉన్నది చెల్లెలా అన్నాడు. చెల్లెలా అన్నయ్య నువ్వు ఓకరనే అన్నయ్య నువ్వు వెళ్ళిపోతాను ఇప్పుడు. నేను గట్టుకు పోయి కట్టెలు తెచ్చి మా రాజు పట్టంలో అమ్ముకొని నీకు అంతో ఇంత తెచ్చి నిన్ను దాదుకుంటే చెల్లెలు నువ్వు బాధపడదు. సరే మంచిదని ఆ చెల్లెమ రక్త తేల అమ్మాయి అన్నగా మాట చెప్పి చెల్లె నువ్వు ఆడుకో చెల్లెనప్పుడే ఆ చెల్లె రక్త తేల అమ్మాయి నేను గుడి చుట్టూ ఆడుకుంటున్నాని ఆడవిల్ల రక్త తేల అమ్మాయి గుడి చుట్టూ తిరుగుతాను కాదు నావా రక్త తేర అమ్మాయి ఆడుకోంగా ఆడుకోంగా ఆ చెల్ల కట్టే ఆనాడు చెల్లె రక్త తేల అమ్మాయి అమ్మా పూల వంక చెల్లెలమ్మా చెల్లెలా ఆ చెల్లె ఏమనుకుంటాంది ఏలనేడికైనా నిండు పున్నమ నాడు అన్న చెల్లెల గణబంధం రాకిట్ల పున్నము ఈ రాకిట్ల పున్నమ నాడు మా అన్న నేను కలిసి ఉంటే మా నాయన కాడు ఉండి మాత్రం ఉంటే రాకిడి తెచ్చి మా అన్న చేతి కడితే నా అంత ప్రేమ నాకు తీరిపోవు. ఎల్లినాడు చీర పెట్టు, ఎల్లనాడు రేఖ పెట్టు, నా అన్న అడముండి నా చెల్లె వచ్చి నా చేతికి రాకెట్లు కడితే వంగి నా చెల్లె కాళ్ళు మొక్కుదు. కానీ మమ్మీలో ఈడ రుడాల బంధం రూపి నాదము, మా తల్లిదండ్రి మమ్మల్ని ఎడబాబి నా చండి గడిమిల తోలిరు. అన్నా నేను ఏ పూలు అడముండి నేడికని ఏ రాకెట్ తెత్తి ఏ పల్లెకి పోతున్నాని పూల పూల కాడికి పోయి ఏది పాములయ్య పాములు ఒక ఆనాడు సభను పెట్టి మరణమైనాయి కదా ఆ పూల చెట్టు కాడికి పోయి ఏది రెండు దండలు గుచ్చింది, ఏది మాల దండలు గుచ్చి నా అన్న గట్టుకెళ్ళిపోయిండు. నా అన్న రాగానే ఈ మాలలు నా అన్న మెడలకైతే నాకు ఇయ్యాల రాకిట్లు కట్టినంత ఇలువ అనుకున్నది. ఎల్లదూడు ఆ బాల మాలలు పట్టుకొని అన్న ఎదురు చూస్తాంది చెల్లే పోయినగన్న రక్త చీర మారాదు. చాలా పనులు పరికి పనులు జీడి పనులు జీవిలీక పనులు చాలా కట్టుకొని నా చెల్లెకి ఈ పనులు పెట్టే మాత్రం ఉండే నా చెల్లె ఆకలి తీర్చుకుంటది అన్నది. అన్న ఊరికి వస్తాను కాదు రామాత్మా నందానందానా
ఆడుకోమని కాబట్టి గుర్తు ఆడుకుంటా అంటే పూలమాల ఎక్కడ తెచ్చుకున్నావు చెల్లెల అన్నయ్యా మరి మళ్ళీ రుక్సాన అన్నయ్యా చెల్లెల ఆనాడు నీకు చెప్పిన కదా ఈ అన్ని చోటి